మొన్న సడన్గా పేపర్లో ఒక న్యూస్ వచ్చింది ఏమని స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి కూడా చర్చిస్తున్నారు అని నేనేమో నిజం అనుకున్నాను నిజం అనుకుని షెడ్యూల్ 9 ఎందుకు చర్చించట్లేదు అని వెంటనే సీఎం గారికి ఒక మెసేజ్ పంపాను డియర్ సార్ ఇట్స్ ఎ గుడ్ డెవలప్మెంట్ దట్ ద డిస్ప్యూట్ రిజల్యూషన్ సబ్ కమిటీ ఈజ్ మీటింగ్ ఆన్ 17th నిన్న టు అడ్రస్ ద ఇష్యూస్ పెండింగ్ బిట్వీన్ ది స్టేట్స్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఇంక్లూడింగ్ ది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇన్ ద ఎజెండా అండ్ ఇట్స్ ఎ గ్రేట్ బిగినింగ్ మళ్ళీ స్పెషల్ కేటగిరీ మారుతున్నారంటే నేను కూడా అందరిలాగే అనుకున్నాను ఓహో వీళ్ళు ఏదో మొన్న లోక్సభ రాజ్యసభలో గట్టిగా మాట్లాడారు మొత్తానికి సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద చర్చ అన్న మాట అన్న ఉందని ఐ రిక్వెస్ట్ యూ టు ఇన్సిస్ట్ ద యూనియన్ గవర్నమెంట్ టు ఇంక్లూడ్ షెడ్యూల్ 9 and 10 రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ఆల్సో ద పోలవరం ప్రాజెక్ట్ ఇష్యూ అని చెప్పి నేను ఒకటి పంపడం జరిగింది ముఖ్యమంత్రి గారి దాకా వెళ్ళిందో లేదో తెలియదు ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరికో పంపాను ప్లీజ్ షో దిస్ టు ద ఆనరబుల్ సీఎం అని మరి ఇంకా అక్కడ నాకు తెలుసున్న కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ నెంబర్లు ఎవరు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పంపాను సరే సాయంత్రానికి తెలిసిపోయింది స్పెషల్ కేటగిరీ ఇవన్నీ కూడా ఎత్తేశారని ఎత్తేశారనగానే ఇచ్చేశారనగానే ఓ జగన్ జగన్ చూసారా వచ్చేసాయన్నారు ఎత్తేశారనగానే ఆ బీజేపీ వాళ్ళు ఎత్తించారు టీడీపీ వాళ్ళు ఎత్తించారు ఇది మనకి 7 8 8 నుంచి ఇదే జరుగుతోంది చంద్రబాబు నాయుడు టైంలో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు నోటీస్ ఇస్తే జగన్ ఇప్పించాడు ఇప్పుడు ఏది జరిగినా చంద్రబాబు ఇప్పించాడు అంటే ఇక వీళ్ళిద్దరూ కొట్టుకుని రాష్ట్రానికి రావాల్సిన ఏమీ లేకుండా చేస్తారా ఏం జరగబోతోంది ఇస్తామని ప్రామిస్ చేసిన పార్లమెంట్లో ప్రామిస్ చేసిన కూడా మనం ఇంత దారుణంగా ఉంటే ఏంటి దీనికి అసలు అతి ఏమన్నా ఉందా అతి గతి ఉన్న రాష్ట్రం అనేది మీకు 1వ తారీఖు 1 మే ఒక తీర్మానం చేసి మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ దిగిపోయింది ఆ తీర్మానం ఏంటి ఎగ్జిస్టింగ్ గైడ్ లైన్స్ ఆఫ్ ఏఐబీపీ ఎన్విసెస్ కేస్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ మ్యాండేటెడ్ టు ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్ అంటే ఆదేశాలు ఇవ్వబడ్డాయి కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి అని యాజ్ సచ్ విత్ ఎ వ్యూ టు ఎక్స్పీడియస్లీ కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఇట్ ఈస్ రిక్వెస్టెడ్ దట్ డిస్పెన్సేషన్ మే కైండ్లీ బి కన్సిడర్డ్ టు ఇంక్లూడ్ ది ఎక్స్పెండిచర్ దట్ హాజ్ ఆల్రెడీ బీన్ ఇంక్లూడ్ ఆన్ ద ప్రాజెక్ట్ బై ద స్టేట్ గవర్నమెంట్ యాజ్ ద స్టేట్ ఆఫ్ షేర్ స్టేట్ షేర్ అంటే అర్జెంటుగా ఈ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలి కాబట్టి ఎప్పటిదాకా దాని మీద స్టేట్ గవర్నమెంట్ ఏం ఖర్చు పెట్టిందో అది స్టేట్ వాటా కింద తీసేద్దాం ఇన్ రిలాక్సేషన్ ఆఫ్ ఏఐబీపీ అండ్ నేషనల్ ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ నేషనల్ ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ పక్కన పెడదాం ఏఐబీపీ కూడా పక్కన పెడదాం యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రాజెక్ట్ రెండువి కూడా గైడ్ లైన్స్ పక్కన పెట్టి ఇట్ ఈస్ ప్రపోజ్డ్ దట్ ఆల్ ఫర్దర్ ఎక్స్పెన్సెస్ ఆన్ పోలవరం ప్రాజెక్ట్ అండ్ దట్ ఆఫ్ ది అథారిటీ మే బి బార్న్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అవుట్ ఆఫ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అండర్ ద స్కీమ్ ఫర్ ద నేషనల్ ప్రాజెక్ట్ మొత్తం డబ్బు మనం గ్రాంట్ కింద ఇవ్వాలి ద ప్రజెంట్ కాస్ట్ ఈ 16,045 crores 2010-11 ప్రైస్ ఇట్స్ లైక్లీ టు ఇంక్రీస్ కన్సిడరింగ్ టైమ్ అండ్ కాస్ట్ ఓవర్ ఇంక్లూడింగ్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ వర్క్స్ అండ్ ఇంక్రీస్డ్ కాంపెన్సేషన్ అండర్ ద రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013 ఎంత స్పష్టంగా ఇచ్చారంటే ఈ 30,000 crores ఏదైతే డిస్ప్యూట్లో ఉందో రీహాబిలిటేషన్ దానికి ఇవ్వాల్సిన డబ్బు ల్యాండ్ సెటిల్మెంట్ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రతి రూపాయి మనమే ఇవ్వాలి దానికోసం ఏఐబీపీ రూల్స్ నేషనల్ ప్రాజెక్ట్ రూల్స్ అన్ని పక్కన పెడదాం దీన్ని స్పెషల్ కేసు కింద తీసుకుందాం తీసుకుని మొత్తం మనం ఖర్చు పెట్టి ఎక్స్పీడియస్లీ దీన్ని ఖర్చు పెట్టి పూర్తి చేసి అప్పచెప్తాం పాత్ర ఏదైతే ఖర్చు పెట్టారో అది స్టేట్ షేర్ అందాం ఇక్కడి నుంచి ప్రతి రూపాయి మనమే ఖర్చు పెడదాం ఇది కేబినెట్ తీర్మానం మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి కేబినెట్ తీర్మానం ఇది ఇది పార్లమెంట్లో ఇచ్చింది ఇది కాదు బిల్లులో పెట్టిన దాని మీద కేబినెట్ తీర్మానం కూడా చేశారు మరి దురదృష్టం ఏంటంటే దీన్ని కూడా మనం తెచ్చుకోలేకపోతున్నాం ఈవేళ ఒక అవకాశం వచ్చింది నేను కోరేది ఏంటంటే ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే డెఫినెట్గా పార్లమెంట్లో చర్చ కోర్టులో ఒక ఎఫిడేవిట్ మీరు వచ్చి వేయండి మీ కౌంటర్ ఎఫిడేవిట్ స్టేట్ గవర్నమెంట్ తరఫున వేయండి నేను వేసిన దాంట్లో ఓన్లీ పార్లమెంట్ ప్రొసీడింగ్సే వేశాను మోడీ గారు 2 సార్లు అమిత్ షా గారు 2 సార్లు అమిత్ షా గారు అయితే డైరెక్ట్గా బ్లాక్ డే ఇన్ ద పార్లమెంట్ అని ప్రకటించాడు ఆయన చీకటి రోజు అంటూ ఏదైనా ఉంటే పార్లమెంట్కి అది మీరు ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టిన రోజే
అని డైరెక్ట్గా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ పార్లమెంట్లో ప్రకటించాడు ఆయన. కాశ్మీర్ విభజన జరుగుతున్నప్పుడు కాశ్మీర్ విభజన చేస్తుంది పద్ధతి కాదు ఇలా చేయకూడదని కాంగ్రెస్ వాళ్ళు అంటే మీరేం చేశారయ్యా, మీరు చేసినంత ఘోరమైతే మేము చేయట్లేదు, మేము తలుపులు మూసేయలేదు, టెలికాస్ట్ ఆపేయలేదు, చర్చ చేస్తున్నాం. మీరు ఆ రోజున చేసింది అదే బ్లాక్ డే అంటే ఈ దేశంలో పార్లమెంటరీ చరిత్రలో అని చెప్పాడు ఆయన. మళ్ళీ మొన్న 8వ తారీఖున మళ్ళీ ప్రెసిడెంట్ అడ్రస్కి థ్యాంక్స్ చెప్తున్న సమయంలో మోడీ గారు మళ్ళీ చెప్పాడు ఈ మాట. నేను మొట్టమొదటి మోడీ గారు 2018లో చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిసి మోడీ గారే స్వయంగా పార్లమెంట్లో చెప్పాడు ఆవేళ జరిగింది అన్యాయమని. దాని మీద ఒక డిబేటో డిస్కషనో ఏదో ఒకటి నోటీస్ ఇవ్వండి ఆయనకి చెప్పడం ఆయన ఫేవరబుల్గా మాట్లాడాడు దానికి. అరే రే నాకు ఆ రోజున లోపల ఇలా జరిగిందని నాకు తెలియదు, నేను ఆవేళ ఢిల్లీలో అక్కడే అద్వానీ గారి రూమ్లో ఉన్నాను కానీ ఇంత దారుణం జరిగిందని తెలియదు, వెంటనే మన వాళ్ళకి చెప్తాను మీరు ఢిల్లీ వెళ్ళండి, ఈ కథ మీకు అందరికీ తెలుసు. సరే అప్పుడు జరగలే, వాళ్ళ కారణాలు ఏమైనప్పటికీ ఎలక్షన్ వస్తుంది, కాంగ్రెస్ మీద ఏమన్నా మనం వేస్తే బ్యాడ్ డే చేస్తే కాంగ్రెస్ వాళ్ళు మనకు దూరం అవుతారనుకున్నారో ఏమనుకున్నారో ఆ విషయం ఎత్తడానికి వాళ్ళు చేయలే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే నేను మొట్టమొదటి లెటర్ అదే రాశాను. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 18 నవంబర్ 2019 నాడు పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ మెంబర్లందరినీ పిలిచి ఆయన మాట్లాడబోతున్నాడని చెప్పి పేపర్లో చూసి 13 నవంబర్ నాడే ఆయనకు లెటర్ రాశాను. ఆ లెటర్లోనే చంద్రబాబు నాయుడు గారికి ఏమి రాశానో, ఈయనకేమి రాస్తున్నానో, చంద్రబాబు నాయుడు గారికి ఏం డాక్యుమెంట్లు ఇచ్చానో, ఈయనకేమి డాక్యుమెంట్లు ఇచ్చానో అన్నీ కూడా పంపించాను. పంపించి మీరు ఆయన టేకప్ చేయలేదు, కనీసం మీరైనా టేకప్ చేయండి, మోడీ గారు చేసిన సాక్షాత్తు ప్రధానమంత్రి చేసినటువంటి ఒక ప్రకటన మీద చర్చ అడగండి అని చెప్పి కోరటం జరిగింది. అయితే దానికి మనకేం రిప్లై రాలేదనుకోండి. ఇవాళ నేను మళ్ళీ మొన్న జరిగిన తర్వాత నిన్న పొద్దున్న అప్లికేషన్ ఫర్ పర్మిషన్ టు ఫైల్ అడిషనల్ డాక్యుమెంట్స్ నిన్న పొద్దున్న ఫైల్ చేసి సుప్రీంకోర్టులో మనకి రాజమండ్రి ఆయనే అల్లంకి రమేష్ అని చెప్పి సుప్రీంకోర్టులో అడ్వకేట్ గారు ఉన్నారు, మీలో కూడా చాలామందికి ఫ్రెండ్ ఉండొచ్చు, సుప్రీంకోర్టులో చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అతను. అతనికి ఎంత కమిట్మెంట్ అంటే మొన్న రాత్రి నేను ట్రాన్స్లేషన్ చేసి పంపించాను మోడీ గారి స్పీచ్లు అమిత్ షా స్పీచ్లు. మొన్న రాత్రి పంపేటప్పటికి 12 గంటలకు పంపితే నిన్న పొద్దున్న 8 గంటలకల్లా అవి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయాయి, అంతా ఆన్లైనే కదా. సుప్రీంకోర్టుకి 7:45 సుప్రీంకోర్టుకి ఆయన మొత్తం తయారు చేసి తెల్లవారులు కూర్చుని తయారు చేసి తెల్లారేటప్పటికి అప్లికేషన్ ఫర్ పర్మిషన్ టు ఫైల్ అడిషనల్ డాక్యుమెంట్స్ నిన్న చేసేసాడు ఆయన. ఈవేళ పొద్దున్న సరిగ్గా 18వ తారీఖు పొద్దున్న అర్జెంట్ హియరింగ్ అప్లికేషన్ కూడా ఈవేళ పొద్దున్న ఫైల్ చేయడం జరిగింది. మనం ఇది వేసి అప్పుడే 2013లో వేసాం, 14లో ఒకసారి సుప్రీంకోర్టులో నేనే ఆర్గ్యూ చేశాను. వాళ్ళు ఏం చెప్పారంటే రమేష్ గారు నాకు మీరు పార్లమెంట్ మెంబర్ కాబట్టి మీరే వచ్చి పార్టీ ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్ చెప్తే దాని ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది, పార్టీ ఇన్ పర్సన్ రండి అని చెప్పి ఆ రోజున నా చేతే ఆయన 11 నిమిషాల సేపు దత్తు గారి కోర్టులో నేను ఆర్గ్యుమెంట్ చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన ఇది కానీ తప్పైతే విల్ సెట్ ద క్లాక్ బ్యాక్, ఇది అన్ని పేపర్లో వచ్చింది, అవసరమైతే గడియారం తిప్పేస్తామంటే మళ్ళీ పూర్వ పరిస్థితి తీసుకొచ్చేస్తాం, నువ్వు చెప్పిందంతా కరెక్ట్ అయితే 20 వేస్తున్నాను అన్నాడు. 20 2014 ఇప్పటి వరకు ఆ కోర్టులో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎఫిడేవిట్ కూడా ఫైల్ చేయాల. ఎప్పుడో నరసింహన్ గారు ఉన్నప్పుడు ఆయన ఒకటి ఫైల్ చేశాడు ఒక సింగిల్ పేపర్, అప్పుడు గవర్నమెంట్ ఇక్కడ ఎలక్టెడ్ గవర్నమెంట్ లేదు ఆయన గవర్నమెంట్ ఉంది, ఆ మధ్యలో రాష్ట్రపతి పాలన పెట్టారు కదా గవర్నర్స్ రూలు, అప్పుడు ఒక కాగితం పంపించేశాడు ఆయన ఏమని, మా దీంతో ఏ సంబంధం లేదు, ఆర్టికల్ 3 ప్రకారం ఇది పార్లమెంట్ చేసిన నిర్ణయం తప్ప మేము చెప్పడానికి ఏమీ లేదు అని.
మన స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇంకేం మాట్లాడకపోతే నేను అడిషనల్ డాక్యుమెంట్స్ చేస్తూ మళ్ళీ పార్టీ చేశాను ఒక అవకాశం అన్నమాట మళ్ళీ స్టేట్ గవర్నమెంట్కి ఎఫిడవిట్ ఫైల్ చేయడానికి అవకాశం అయితే చంద్రబాబు నాయుడు గారి టైంలో జరగలేదు జగన్ గారి టైంలో సగం టైం అయింది ఏమీ జరగలేదు ఇప్పుడు ఏమన్నా ఇప్పటికైనా అర్జెంట్ హియరింగ్ అప్లికేషన్ వేశాం కాబట్టి ఎప్పటికైనా మీరు దయచేసి దాంట్లో నిజం చెప్పండి ఏం జరిగింది అన్నది వేశాను నేను ఇదిగో ఈ బుక్ మీరు అనేక సార్లు ఇక్కడ చూసి ఉంటారు ఇంగ్లీష్ లో ఈ బుక్ అసలు యాక్చువల్ గా పార్లమెంట్ లో ఏం జరిగింది అన్నది వెర్బాటం రికార్డ్ అయ్యి అఫీషియల్ గా వాళ్ళు ఏదైతే ఇచ్చారో అది ఒక బుక్ కింద వేసి ఈ బుక్ పట్టుకెళ్ళి ప్రణబ్ ముఖర్జీ గారికి ఇచ్చాను ప్రణబ్ ముఖర్జీ గారు నా ఎదురుకుండానే ఒక 40 మినిట్స్ లో మొత్తం చదివేశాడు ఆయన చదివేసి నువ్వు చెప్పిందంతా రైటే ఇది పార్లమెంట్ రికార్డింగ్ కదా నేనేం చేయను అన్నాడు అదేంటండి మీరు కాన్స్టిట్యూషనల్ హెడ్ ఇలా జరిగినప్పుడు మీరు ఏం చేయాలని మీరే అంటే ఇంకేముంటుందంటే ఇది ఏమి చేయలేని పరిస్థితయా పార్లమెంట్లో స్పీకర్ ఎప్పుడైతే ఇది బిల్లు పాస్ అయ్యిందని పంపారో ప్రెసిడెంట్ అన్నవాడు ఆమోదించి తీరాలి వాళ్ళు పంపారు నేను ఆమోదించానన్నాను రికార్డింగ్ ప్రకారం జరిగిందంతా అన్యాయం ఇలా ఎప్పుడూ జరగలేదు ఈవేళ మన అదృష్టవశాత్తు మోడీ అమిత్ షా స్థాయి మనుషులు ఆంధ్రప్రదేశ్కి జరిగినంత అన్యాయం ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేశాడా మీరా మాట్లాడేది మాకు అమిత్ షా గారు అయితే ఏమన్నాడు 2/3 మెజారిటీ తోటి అసెంబ్లీ తిరగొట్టిన బిల్లు ఎలా పాస్ చేశారు మీరు చెప్పండి సమాధానం చెప్పండి అని అమిత్ షా గారు అడిగాడు మోడీ గారు అయితే రాజకీయ ప్రయోజనాలను ఆశించి మీరు ఆ రోజున ఏవైతే విష బీజాలు నాటారో అవన్నీ పెద్ద పెద్ద చెట్లైపోయి ఇప్పటికీ ఆంధ్ర తెలంగాణ ఎప్పుడు దెబ్బలాడుకు వచ్చేలాగా మీరు ఏర్పాటు చేసిపోయారని మోడీ గారు ఆరోపించారు అయితే ఒక ప్రభుత్వం ఏదైనా తప్పు చేసినా ఒక పార్లమెంట్ ఏదైనా తప్పు చేసినా దాన్ని రెక్టిఫై చేసేటువంటి రైటు తర్వాత వచ్చే ప్రభుత్వానికి తర్వాత వచ్చే పార్లమెంట్కి ఉంటుంది ఈవేళ దీని మీద మళ్ళీ చర్చ జరగడానికి ఇంతకన్నా మంచి అవకాశం ఉండదు ఎందుకంటే క్లియర్గా ఈ దేశాన్ని మొత్తం తిప్పుతూ చక్రం తిప్పుతున్నటువంటి ఇద్దరు ఏకాభిప్రాయానికి వచ్చి ఆ అభిప్రాయం మనసులో దాచుకోకుండా డైరెక్ట్గా వచ్చి పార్లమెంట్ ఉభయ సభల్లో చెప్పేశారు ఇంతకన్నా దారుణం ఎక్కడ జరగలేదని ఇప్పటికైనా మనవాళ్ళు కూడా నోరిప్పాలి మనవాళ్ళు కూడా నోరిప్పి చెప్పాలి అలాగే పోలవరం ఉంది మనం వచ్చింది పోలవరం ఉంది ఏమని అయిపోయింది పోలవరంని స్పెషల్ కేటగిరీ అది నేషనల్ ప్రాజెక్ట్ కింద డిక్లేర్ చేసినప్పటికీ కూడా 70-30 ఇస్తాను తప్ప అంతగానే ఎక్కువ ఇవ్వడానికి కుదరదు అని ఇది మనం ఇక్కడ ఎప్పుడో చెప్పాం అమలాపురం ఆయన రమేష్ చంద్ర వర్మ అని ఒక అడ్వకేట్ ఉన్నాడు ఆయన పనే ఇలా ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజేషన్ యాక్ట్ గురించి 900 ఆర్టీఓ అప్లికేషన్లు పెట్టాడు 900 మొన్నైతే ఒక దాంట్లో డైరెక్ట్గా వాళ్ళు మేము రిప్లై ఇవ్వం అని చెప్పి నువ్వు మాటి మాటికి మమ్మల్ని వేధించుకో మేము రిప్లై ఇవ్వం అని నీతి ఆయోగ్ వాళ్ళు రాశారు రాసేస్తే ఈయన అప్పీల్కి వెళ్ళాడు అప్పీల్కి వెళ్తే అప్పీల్లో వాళ్ళు ఏం చెప్పారంటే నిజంగా ఆశ్చర్యం అన్నమాట ఇంకా బతుకుంది ఆర్టీఐ బతుకుంది రాని అప్పీల్లో వాళ్ళు ఏం చెప్పారంటే మీకు మీరు మాట్లాడినటువంటి పద్ధతి అస్సలు బాగోలేదు ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి ఇలాగాని మాట్లాడినట్టయితే ఈ యాక్ట్కి అర్థమే లేదు ఈ యాక్ట్ పెట్టిన తర్వాత మీరు ఇచ్చి తీరవలసిందే ఆ రమేష్ చంద్ర అని అడిగిన వాడికి సమాధానం ఏ ఫీజు తీసుకోకుండా వెంటనే పంపించండి అని చెప్పి ఆర్డర్ వేసింది సెంట్రల్లో ఆర్టీఏ కమిషన్ అతని దగ్గర అతను నాకు పంపిస్తూ ఉంటాడు ఇలాగ దాదాపుగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ఇంకో ఆయన ఇనగంటి రవికుమార్ అని కృష్ణా జిల్లా ఆయన మీలాగే జర్నలిస్టు ఆయన పెడుతూ ఉంటాడు ఆయన పేపర్లో వస్తుంటాయి ఇలాంటి వాళ్ళు ఆంధ్రాలో ఈ రమేష్ చంద్ర వర్మ అన్న వాడు ఏమి సాధించాడంటే నీతి ఆయోగ్ నుంచి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి ఆయన తెప్పించిన రిప్లైల ప్రకారం పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ లేదు స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసేశామని ఏదైతే చెప్పారో అది పచ్చి అబద్ధం కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లైల ప్రకారం స్పెషల్ కేటగిరీ స్టేటస్ యాజ్ ఇట్ ఈజ్గా అమల్లో ఉంది
తర్వాత ఇంకో మాట, స్పెషల్ కేటగిరీ స్టేటస్ లో ఇన్సెంటివ్స్ ఏమీ ఉండవు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఓన్లీ 90:10 కొన్ని ప్రాజెక్టులకు మాత్రమే డబ్బు ఇస్తారు. ఆ డబ్బు మేము వేరే రకంగా తీసేసుకుంటాం, వేరే రకంగా ఇచ్చేస్తాం. అదే స్పెషల్ ప్యాకేజ్ ఏదైతే చెప్పారో అది కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్టీఐ ప్రకారం, రమేష్ చంద్ర వర్మకి ఇచ్చిన దాని ప్రకారం, అది కూడా తప్పు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటేనే ఇన్సెంటివ్స్ తోటి ఇంక్లూడ్ అయ్యే ఈవేళ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. ఇన్సెంటివ్స్ కొన్ని చోట్ల జమ్మూ కాశ్మీర్లో, హిమాచల్ ప్రదేశ్లో 10 ఇయర్స్గా ఇచ్చారు. 10 ఇయర్స్ మీకు ఉంటాయని ఏదైతే మనకి బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ప్రామిస్ చేశారో అలాగే 10% 10 ఇయర్స్ మాత్రమే ఇస్తున్నామని. ఇవన్నీ కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద, పోలవరం మీద, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద అనేక మెటీరియల్ డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి తెప్పించిన మెటీరియల్లు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే దీనికి ఒక సెల్ ఏర్పాటు చేయండి, ఆ సెల్లో ఒక సీనియర్ ఆఫీసర్ని ఎవరినో వేయండి, మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, ఆలోచించేవాళ్ళు, జీతం అక్కర్ లేకుండా పనిచేసేవాళ్ళు ఎవరున్నారో చూసి అతన్ని ఒక వేయండి, ఒక ఈమెయిల్ ఐడి పబ్లిష్ చేయండి. ఈ ఈమెయిల్ ఐడికి ఈ రాష్ట్ర రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి వచ్చినవన్నీ పంపండి అని.